ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, యేసు ప్రభు గణమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు సహాయపడ్డారు, నడిపించారు, మీకు స్తోత్రం. రెక్కల కింద ఇచ్చిన ఆశ్రయము, భద్రత, కాపుదల కొరకు మీకు స్తుతిస్తున్నాం. సజీవ లెక్కలు ఉంచారు, క్షేమకరమైన స్థితిని ఇచ్చినారు, బతుకమని సెలవిచ్చి భూమి మీద ఆయుష్కాలం పొడిగించినారు. మరొక నూతన దినాన్ని సజీవ లెక్కలో ఉండి చూడగలిగే తరుణము అవకాశం ప్రేమించి మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహములు ప్రియకుమారుడు కలవరసల్లో కార్చిన ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కడుగల కిందికి సంపూర్ణం తెచ్చుకుంటుండగా దయచేసి మన్నించము, కడుగము, పవిత్రపరచము. ఉదయకాల సమయ సన్నిలో సాగిలు పడుతుండగా దయచేసి గడిపే సమంతా కూడా మా కొరకు మీరే దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలోకి వేస్తున్న పరిశుద్ధులందరి కొరకు మీకు వందనాలు. ప్రతి వారికి కావాల్సిన భాగమును మీ ఆత్మ చనగ్రహించండి. అయోగ్య దాసుని ప్రభాకరుణించము, శ్రద్ధాపును మరుగుపరచము. ఏవైనా కొన్ని నూతన తలంపుల చేత మమ్మల్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, మక్కళ్ళన్ని కూడా తీర్చే మా తండ్రివని నమ్మి స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. దేవ, మీరే జ్ఞాపకం చేసుకోండి, మయమార్థమై కొనసాగింప చేయమని ప్రార్థిస్తున్నాం. దయచేసి కనికరించండి. ఇంతవరకు మీకు కనపరిచిన ప్రత్యేకమైన కృప, మీరు చేస్తూ వచ్చిన సహాయం అందరికీ స్తుతిస్తూ దయగల మీ హస్తాలకు సమస్తం సంపూర్ణంగా అప్పగించుకుంటూ కృపనే కోరుతూ వాక్యంకై కొనియాడుతూ యేసుప్రభువు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 118 7వ వచనం అండి. Psalm 118:7. కీర్తన 118:7. యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రుల విషయమైన నా కోరిక నెరవేరుట నేను చూచేదాను. యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. The Lord taketh my part. With them that help me. మాట గమనించండి. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఏమి మాట గమనిస్తాం? యెహోవా నా పక్షము వహించి. ద లార్డ్ టేకెత్ మై పార్ట్ అండ్ రాయబడ్డది ఇంగ్లీష్లో. ఆరో వచనం రాయబడింది, యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఇందులో మంచిగుంది, యెహోవా నా పక్షమున నున్నాడు. ఇంగ్లీష్లో బాగుంది, ది లార్డ్ ఈజ్ ఆన్ మై సైడ్ అండ్, అంటే నా పక్కనున్నాడు. ఎవరు? దేవుడు.
యెహోవా నా పక్షమున ఉన్నాడు. 7వ వచనం, యెహోవా నా పక్షము వహించి అని రాయబడింది. కీర్తన 27:1, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేనెవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. Isaiah 51:12, యెషయా గ్రంథం 51:12. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి రుణమాత నరునికి ఎందుకు భయపడదు. యెహోవా మన పక్షముగా ఉంటే ఏమంటాడు, వెలుగై ఉంటాడు కదా. చదువుకున్నాం ఇంతకుముందు వాక్య భాగంలో 27:1, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. ఇక్కడ ఏమంటుంది వాక్యం, దేవుడు ఓదార్చేవాడు, దేవుడు ఓదార్చే దేవుడు అని రాయబడ్డది. Hebrews 13:6, Hebrews 13:6, Hebrews 13:6, బైబిల్ గల వాళ్ళు తీసి చదివితే మంచిది. పొట్టిగా రేడియో ముందు కూర్చున్నట్టు కూర్చోకూడదు. Hebrews 13:6, కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతు నాకేమి చేయగలడు. నేను వాక్యం చెప్తుంది, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ఓదార్చే దేవుడు, సహాయం చేసేటువంటి దేవుడు ఆయన కదా. Romans 8:31, దేవుడు సహాయం చేయవాడు. Romans 8:31. ఎట్లుండగా ఏమందు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు. కాబట్టి దేవుడు వెలుగైనటువంటి దేవుడు, తర్వాత ఓదార్చేటువంటి దేవుడు, సహాయం చేసేటువంటి దేవుడు ఆయనే. కాబట్టి ఇలాంటి దేవుడు ఏమైనాడు, నా పక్షమున నున్నాడు. దేవుడు నా మన పక్షముగా ఉన్నాడు అని రాయబడ్డది. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అని రాయబడ్డది. కాబట్టి నేను ఆయన పక్షంగా ఉండమే కాదు, ఆయన నా పక్షముగా ఉన్నాడు. అపోస్తలుని పౌలు అంటాడు తితు రాసిన పత్రికలమని, అందరూ నన్ను విడిచిపోయిరి అంటాడు, అయితే ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను అంటారు. అందరు నన్ను విడిచి పోయిరి. మనుషులు అందరు ఏం చేస్తారు, ఒకరోజు విడిచిపెడతారు కదా. మనుషులు ఎప్పటికుండే వాళ్ళు కాదు, అందుకనే మనుషులు ఏదో ఒకరోజు మన చేయి విడిచిపెడతారు. ఎంత స్నేహితులైనా, ఎంతగా ప్రేమించే వాళ్ళైనా, ఎంత దగ్గర వాళ్ళైనా, ఒకనాడు మనల్ని ఏం చేస్తారు, వదిలిపెడతారు. ప్రాణం ఉండంగా వదిలిపెట్టేవారు ఉన్నారు, ప్రాణం పోయేటప్పుడైనా వదిలిపెట్టి
వెళ్లాల్సిందే, ఎవరైనా సరే. కాబట్టి మన జీవితంలో పట్ట దేవుని వాక్యం చెప్తా ఉంది, మనుషులు ఒకరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందుకనే దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు. వెలుగైనటువంటి దేవుడు ఆయన, ఆదరించే దేవుడు. అందుకే నిశ్చయ గ్రంథం రాయబడింది, యెరూషలేములోనే మీరు ఒకని తల్లి వన్న ఆదరించండి, నేను మిమ్మను ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు అని రాయబడింది. కాబట్టి ఆయన పేరు ఆదరణకర్త. కాబట్టి ఆదరణకర్త అయిన దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆదరించే దేవుడు ఆయన. ఒకటి చదువుకున్నాం, యెహోవా నాకు వెలుగు, నా దేవుడు నా పక్షం ఉన్నాడు. ఏ దేవుడు? వెలుగైన దేవుడు నా పక్షం ఉన్నాడు. కాబట్టి ఆయన నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని రాయబడింది. నేను నడిచే మార్గం అంతా కూడా ఆయనకు తెలుసు. ఆయన వెలుగు మార్గంలో నన్ను ఏం చేస్తాడు, ఆయన నన్ను నడిపించేవాడు ఆయన. తర్వాత దేవుని వాక్యం రాయబడింది, యెహోవా నాకు సహాయకుడు. ఆయనను మాత్రం నాకేం చేస్తాడు, సహాయం చేసేటువంటి దేవుడు. అందుకనే కీర్తన 118:7 చదువుకున్నాం, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా సహకారి ఆయన, నాకు సహాయం చేసేటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నాకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయన. అన్ని పరిస్థితులు కూడా సహాయం, వ్యక్తిగతంగా, కుటుంబంగా, మానసికంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా, అన్నిట్లో ఏం చేస్తాడు ఆయన, నాకు సహాయం చేసేటువంటి నా దేవుడు ఆయన. కొన్నిట్లో కాదు, అన్నిట్లో నా దేవుడు నాకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయన. అందుకని పిల్లరా, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కొనసాగుతున్నప్పుడు ప్రభు నా పక్షమున ఉన్నాడు అని గుర్తించాల. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరుస్తున్నానని గుర్తించాల. అందుకనే ఒక రాజు చెప్పాడేమని, ఆయన ఎలీషా అన్నాడు, గేహాజీని చూసేమని, మన పక్షమున్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని రాయబడింది. ఒక ఉదయకాలం లేవగానే ఎలీషా ఇంటి చుట్టూ కూడా రథములు, గుర్రములు, ఆ యొక్క సైన్యం అంతా వచ్చి నిలబడినప్పుడు ఆ గేహాజీ వెళ్ళి చూసి భయపడ్డాడు. ఏమని, ఎల్లవాడా, మన చుట్టంతా కూడా గుర్రాలు, రథాలు, ఓ గొప్ప సైన్యం వచ్చి నిలబడింది అంటని చెప్తూ వచ్చాడు. అప్పుడు దేవజండి చెప్పాడు ఏమని, అయ్యా, మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు, ఎందుకు భయపడతావు? కుమార్ ప్రార్థన చేశాడు, ప్రభా, వీడు చూస్తున్నట్లు విని కన్నులు తెరవమంటే అవన్నీ కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు ఎలీషా ఇంటి చుట్టూ ఏమున్నాయి, గుర్రములు, రథములు ఉన్నాయి, అగ్ని గుర్రములు, రథములు. చాలాసార్లు అనుకుంటాం, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరి దాన్ని, నాకెవరు లేరు, నా జీవితం ఇలాంటిది అలాంటిదని ఓ చాలా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా ఏమని, మన యెహోవా నా పక్షమున ఉన్నాడు కదా. యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా పక్షం ఉన్నాడు దేవుడు, నా దేవుడు వెలుగైన దేవుడు. తర్వాత నా దేవుడు ఆదరించే దేవుడు, ఓదార్చేటువంటి దేవుడు ఆయన, సహాయం చేసేటువంటి దేవుడు. కాబట్టి ప్రభు నా పక్షం, నా పక్క ఉన్నాడు, ఎవరికి భయపడాలా? కాబట్టి ఎవరికి భయపడ, నరమాత నాకేమి, మనుషులు ఏం చేస్తారు, ఏం చేయరు, ఎవరు ఏం చేయడు. కాబట్టి భయపెట్టిస్తారు, భయపెట్టేటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, భయపెట్టిస్తారు తప్ప. అందుకని ధైర్యం, ఏ ధైర్యం, నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి
ధైర్యం. అందుకని ప్లాన్ కీర్తన కాడు చెప్పే శ్రేష్టమైన మాట, ప్రభు నా పక్షంన వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఎలీషా చుట్టూ ఆ యొక్క అగ్ని గుర్రం రథండ చూచి ఆ పనివాడు ఆశ్చర్యపోయాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటాయబడ్డది. మిత్రమా, మనలో ఉన్నటువంటి దేవుడు లోకములో ఉన్న వారందరికంటే కూడా గొప్పవాడు ఆయన. అందుకే నేను దేనికి భయపడాలా? కరువా, ఖడ్గమా, లేకుంటే ఇంకేమైనా వస్త్రహీనతన, దారిద్ర్యమా, లేకుంటే ఉన్నవి రాబోయినవి, దేనికి భయపడాలా? ఎత్తైన వాటిగా, లేకుంటే లోతైన వాటిగా, ఏమవుతానో ఏమనే ఏం కాం. భూమి మీద బ్రతకడానికి ఏం రాలే, ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. కానీ దేవుని అడిగిన గొప్ప భాగ్యమును దేవుడు మనకిచ్చాడు. దేవుని ప్రేమించే హృదయాన్ని దేవుడు మనకిస్తూ వచ్చాడు. లోకంలో చాలా మందికి అట్టి ఆధిక్యత లేదు, కానీ ప్రభు మనం ప్రేమించి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆధిక్యత ఇది. అందుకే పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. కాబట్టి ఎవరేం చేస్తారు? ఎవరేం చేయరు. ఎంతోమంది జయిస్తూ వచ్చారు ప్రజలు. అందుకని కీర్తన కావట్లేదు, ఏమన్నా శత్రుల విషయమే నా కోరిక నెరవేరట నేను చూసేదను. చంపాలనుకున్న వాళ్ళు, బ్రింగాలనుకున్న వాళ్ళు, లేకుంటే హాని చేయాలా, నష్టం చేయాలనుకున్న వాళ్ళ యొక్క వాళ్ళ విషయమై ఆయన కోరిక నెరవేరట నేను చూచేదను అంటాడు భక్తుడు. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆధ్యాత్మికంగా విశ్వాస జీవితంలో పట ఏమని, ప్రభు నా పక్షం ఉన్నాడు, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. కాబట్టి నేను చేసేది నా పని కాదు, ఆయన పని. నేను వెళ్ళే మార్గం నాది కాదు, ఆయనది. కాబట్టి నేను జరిగిస్తున్న ప్రతి పని కూడా నాది కాదు, ఆయనది. భక్తులను ఎంతోమంది దేవుడు విడిపిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, వారిని భద్రపరుస్తూ వచ్చినాడు దేవుడు. వారి అక్కర్లన్నీ కూడా దేవుడు తీరుస్తూ వచ్చాడు, సింహాల భూమిలోకి వచ్చాడు. ఎవరు వచ్చారు? ఆయనతో పాటు. కాబట్టి చెరసాల్లో వేయబడ్డారు, వాళ్ళతో పాటు ఎవరు ఉన్నారు? ఆయన ఉన్నాడు. చెరసాల సంఖ్యలు తెగిపోయినాయి, సింహాల నోళ్ళు మోయబడ్డాయి, అగ్నిబలం చల్లార్చబడింది. కాబట్టి ఇరుకోగోలు కూల్చబడ్డాయి, కాబట్టి కరువు సమృద్ధిగా మార్చబడింది. కారణం, నా ప్రభు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? దేవుడు నాతో పడినగా నాకు విరోధి ఎవడు అంటది వాక్యం. కాబట్టి ప్రియ సహోదరుడ, సహోదరి, ఉదయకాలం పూట దేవుని వాక్యం మనతో చెప్పే స్పష్టమైన మాట, నా ప్రభు నా పక్షం ఉన్నాడు, ఎవన్న పక్షం వహించి నాకు సహకారి ఉన్నాడు. కాబట్టి ఎవరికి భయపడాలా? దేనికి వెరవాలా? దేనికి దిగులు పడాలా? దేనికి పెంగెట్టుకొని కూర్చోవాలా? అవసరమే లేదు. ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో ఎవరు వాక్యం చెప్తుందన్నమాట, ఇవన్నీ యెహోవా పక్షం వహించి నాకు సహకారి అయి నిజమా. నీ జీవితం గురించి అనుభూతిని కలిగి ఉంటే లేరా పరీక్షించుకొని ప్రార్థన లేకేపిస్తాం. కాబట్టి దేవుడు మన పక్షం ఉండగా మా విరోధి ఎవడు? ఆయన మన నడిపించే దేవుడు, వెలిగించే దేవుడు, ఆదరించి ఓదార్చే దేవుడు, హస్తాలు బలపరిచే దేవుడు, మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన మనకుండగా నడమాతులు ఏం చేస్తారండి? ఎవరేం చేయగలరు? ఎవరేం చేయరు? అలాంటి ధైర్యం, అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే మా ఒకసారి పరీక్షించుకుంటాం. మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన ముందుకు కొనసాగుతాం.